హలో 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 వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అండ్ వాచింగ్ దిస్ వీడియో. సో కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఎవరు ఎదురు రాగలరు మీ దారికి? ఎవరికుంది ఆ అధికారం? పర్వత పాదాలు వణికి కదులుతాయి మీ హుంకారానికి. ఇలాంటి డైలాగ్స్ కోసమేగా మనం థియేటర్కి వెళ్ళి చూసేది. అలాంటి డైలాగ్ నిలువెత్తు మనిషి మన ప్రభాస్ గారు శ్రీరాములు వారిలాగా కనిపిస్తూ గంభీరంగా చెప్తుంటే ఆ సమయంలో మనకు కలిగే అద్భుతమైన భావన మీరు ఊహించగలరా, అనుభవించగలరు తప్ప? ఇంకా ఎన్నో రోజులు లేదండి మూవీ రిలీజ్ అవడానికి. ఈలోపు మన కోసం జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ విడుదల చేశారు. మనకు ఆ మంత్రం హైలైట్ ఆఫ్ ది సాంగ్ అయితే ఆ తర్వాత మ్యూజిక్ అండ్ డైలాగ్స్. ఆ డైలాగ్స్ చెప్తున్నప్పుడు మరియు చెప్పిన తర్వాత సీతమ్మ వారిని చూపిస్తున్నప్పుడు ఎలివేటెడ్ గా యుద్ధానికి సంసిద్ధమై వెళ్తున్న సమయంలోని బిఎం ని మనకు చాలా చాలా ఇంటెన్స్ గా వినిపిస్తున్నారు. సో ఆ మ్యూజిక్ ని అజయ్ అతుల్ గారి బృందం ప్రాణం పెట్టి చేశారని చెప్పొచ్చు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ ఇక లిరిక్స్ సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు రచించారు. నేను హిందీలో సాంగ్ ని చాలా సార్లు విన్నాను. హిందీ లిరిక్స్ బాగా రాశారు, కానీ తెలుగు సాంగ్ లోని లిరిక్స్ ని అద్భుతంగా రచించారు మన సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు. సో లిరిక్స్ గురించి మాట్లాడుకుంటే, నీ సాయం సదా మేమున్నాం, సిద్ధం సర్వ సైన్యం, సహచరులై పదా వస్తున్నాం, సఫలం స్వామి కార్యం, మా బలమేదంటే నీపై నమ్మకమే, తలపున నువ్వుంటే సకలం మంగళమే, మహిమాన్విత మంత్రం నీ నామం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ రాజారాం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంటే లిరిక్స్ క్లియర్ గా తెలుగు వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. అంటే సుగ్రీవుడు అతన్ని సైన్యం శ్రీరాముల వారికి సాయం చేద్దామని సర్వం సిద్ధమయ్యారు, నిత్యం మీ పేరును తలుస్తుంటే ఆ కార్యం నిరాటంకంగా సాగుతుంది, మా బలం మీ పైన పెట్టిన నమ్మకం అని మనకు క్లియర్ గా వాళ్ళు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత ధరణి మూర్ఛిల్లు నీ ధనుస్తంకార నాదానికి, గగన గోళాలు భీతిల్లు నీ బాణఘాతానికి, సూర్యవంశ ప్రతాపం శౌర్యమే నీ స్వరూపం, జగతికే ధర్మదీపం నిండైన నీ విగ్రహం. అంటే శ్రీరాముల వారు ధనస్సును చేతబట్టి వింటినారిని లాగుతూ వదిలినప్పుడు ఆ ధనస్సు ఫోర్స్ గా స్వింగ్ చేస్తున్నప్పుడు ఆ వచ్చే ఆ వైబ్రేషన్స్ కి ఆ శబ్దాలకి ధరణి అంటే భూమి మూర్ఛిల్లిపోద్ది, అంత భయంకరంగా ఆ శబ్దం ఉంటుంది అని మనకు వివరిస్తున్నారు. అంటే అంత పవర్ఫుల్ అన్నట్లుగా చెప్తున్నారు. మరియు ఆకాశంలో ఉండేవి అరౌండ్ అండ్ అదర్ దన్ ఎర్త్, ఆ బాణఘాతానికి అంటే బాణం వదిలినప్పుడు ఆ స్ట్రోక్ కి గగనగోళాలు భీతిల్లుతాయి, అంటే బెంబేలెత్తిపోతాయి, భయపడిపోతాయి అని అన్నట్లుగా చెప్తున్నారు. ఊరికినే అన్నారా రామబాణం అని. ఆయన దగ్గర నుండి ఒక బాణం విడుదలైతే దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ అని అర్థం. అలాగే ఆయన సూర్యవంశ కీర్తి, ఫియర్లెస్నెస్, బ్రేవరీ ఆయన స్వరూపం, ధర్మానికి రూపం ఉంటే అదే నిండైన ఆయన విగ్రహం అని రచయిత అద్భుతంగా రచించారు. అలాగే సంద్రమైన తటాకం, సాహసం నీ పతాకం, సమర క్రీడాతిరేకం, కన్యాదని రాజసం, మా బలమేదంటే నీపై నమ్మకమే, మాతో నువ్వుంటే విజయం నిశ్చయమే, మహిమాన్విత మంత్రం నీ నామం, జై శ్రీరామ్, జై శ్రీరామ్ రాజారాం, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంటే ఆయన ముందు దోస్ ఆర్ జస్ట్ లైక్ కిడ్స్ గేమ్, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువుల్లాగా అవి ఉన్నాయి అన్నట్లుగా రచయిత ఇక్కడ రచించారు. అంటే ఆయన నడుచుకుంటూ వస్తుంటే సంద్రం, ఆ మహాసముద్రం కూడా తటాకమైపోయింది అన్నట్లుగా. అంటే ఒక చిన్న కొలను, ఒక చిన్న వాటర్ బాడీ లాగా ఆ మహాసముద్రం అయిపోయింది అన్నట్లుగా రచించారు. అలాగే సాహసం ఆయన పతాకం నిత్యం రెపరెపలాడుతూ ఉంటుంది, అది సహజ సిద్ధంగా. మరియు మన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎలా ఎంజాయ్ చేస్తూ ఆడతామో, అదే మనకొచ్చిన స్పోర్ట్స్ ని ఎలా అవలీలగా ఆడతామో, యుద్ధ భూమిలో ఆ యుద్ధకాండలో ఆయన ముందు ఆ యుద్ధం జస్ట్ ఒక క్రీడ లాంటిది, అది ఆయన అవలీలగా ఆడుకుంటారు అని, ఆయన శౌర్య పరాక్రమాలను మరియు ఆయన రాజసం కనిపిస్తున్నాయని రచించారు. అంటే చాలా చాలా గొప్పగా అద్భుతంగా రచించారని చెప్పుకోవచ్చు. సో లిరిక్స్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయో ఆ సాంగ్ లోని బీజిఎం కూడా అంతే పవర్ఫుల్ గా డిజైన్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ గారు. అంటే జై శ్రీరామ్ మంత్రం మన ప్రభాస్ గారు ఆ పవర్ఫుల్ డైలాగ్స్ ఇంపాక్ట్ఫుల్ గా చెప్తున్నప్పుడు వచ్చే ఆ బీజిఎం అద్భుతంగా ఉన్నాయి. సో ఈ వీడియోలోని డైలాగ్స్ ఏ అలా ఉన్నాయంటే, మరి మూవీలో ఫుల్ లెంత్ లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ ఎమోషన్స్ చూపిస్తున్నప్పుడు అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సో లిరిక్స్ గురించి మాట్లాడుకుందాం, అలాగే మనకు సాంగ్ లో చూపించిన విజువల్స్ అండ్ హిడెన్ డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. డీటెయిలింగ్ నెంబర్ 1, ఈ సీన్ లో విండ్ డైరెక్షన్ చెక్ చేయడం కోసం ఆ మట్టిని అలా గాల్లో వేసినట్లుగా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. కానీ దానికంటే ముందే ఆయన బాణాన్ని ధనుస్సు నుండి
విడవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఒక చేత్తో ఆ రెండింటిని పట్టుకుని ఇంకో చేత్తో విండ్ డైరెక్షన్ చెక్ చేస్తున్నట్లుగా మనకు చూపిస్తున్నారు. అయితే ఆ బాణ ప్రయోగం ఎవరి మీద అండ్ ఆ యాక్షన్ ఎలివేషన్ ఏ లెవెల్ లో చూపించుంటారో డైరెక్టర్ గారు. డీటెయిలింగ్ నెంబర్ 2, ఇక్కడ డైరెక్టర్ గారిని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. చాలా వరకు మూవీలో ప్రతిదీ రియలిస్టిక్ గా ఉండేలాగా చూపిస్తున్నారు. ఎగ్జాంపుల్ గా మన ప్రీవియస్ వీడియోలో ఆంజనేయ స్వామి వారిపై ఉన్న యుద్ధగాయాలను అలాగే రియలిస్టిక్ గా పెట్టారు అండ్ అలాగే ఇంకా చాలా వాటి గురించి ఆ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లోనే ఉంది, ఎండ్ స్క్రీన్ లో కూడా ఉంటుంది, చూసేయండి. అండ్ అలాగే ఈ సీన్ లో కూడా సేతుని దాటుతున్నప్పుడు ఆ నీటిలో తేలే రాళ్లు ఒకదాని దగ్గరకు ఒకటి అమర్చి సేతుని కట్టినా కూడా అవి అక్కడే మెల్లిగా నీటిలో తేలాడుతూ కదులుతున్నాయని చాలా రియలిస్టిక్ గా రియల్ ఫీలింగ్ ని మనకు అనిపించేలాగా ఆ డిజైన్ చేపించారు డైరెక్టర్ గారు. సో అది మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు క్లియర్ గా కనిపిస్తుంది. డీటెయిలింగ్ నెంబర్ 3, ఈ సీన్ లో శ్రీరాములు వారు వస్తున్నారు అని, అది కూడా హనుమ తీసుకువస్తున్నాడు అని అక్కడి వారంతా వాళ్ల వైపే చూస్తున్నారు. అండ్ ఇక్కడ మనం వాళ్ళు సమకూర్చుకున్న ఆహారం అంటే ఆ కొబ్బరికాయలను మనం గమనించవచ్చు, అంటే వాటిల్ని దాచేయచ్చు. బట్ వాళ్ళ స్థావరంలో ఆ ఋషిముఖ పర్వతంలో ఉన్న సుగ్రీవుడి వద్ద ఉన్న సైన్యం దగ్గర ఏమేమి ఉన్నాయని మనకు చూపిస్తున్నారు. వాళ్ళు తెచ్చుకున్న ఆహారం అలా పెట్టుకున్నారు అని మనకు రియలిస్టిక్ గా క్లియర్ గా చూపిస్తున్నారు. డీటెయిలింగ్ నెంబర్ 4, ఇక్కడ సేమ్ ఇదే పిక్ లో మీరు ఈ కొండపైన వాళ్ళ ఇమేజ్ ని వాళ్ళు చెక్కినట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే వాళ్ళ ఫేస్ కట్స్ ఇక్కడ చెక్కి ఉండడాన్ని మనం గమనించవచ్చు. అంటే చాలా సంవత్సరాలుగా వాళ్ళ నివాస యోగ్యంగా మార్చుకున్న ఆ పర్వతం ద్వారా వాళ్ళ ఉనికిని తెలియపరచడానికి వాళ్ళ లోగో లాగా వాళ్ళ ఫేస్ ని చెక్కినట్లుగా మనకు చూపిస్తున్నారు. నిజంగా చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా డైరెక్టర్ గారు వదలలేదు. దెన్ జస్ట్ ఇమాజిన్ ప్రభాస్ గారు చేస్తున్న శ్రీరాముల వారి గురించి ఏ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ ని ఈ మూవీలో నిక్షిప్తం చేసి ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. డీటెయిలింగ్ నెంబర్ 5, ఈ సీన్ లో ఆంజనేయ స్వామి వారు ధ్యానం చేస్తూ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తారు. మేబీ శ్రీరాముల వారి రాకను ముందే ఆయన గమనించారేమో. అలా ఆ గుహల నుండి బయటకు వచ్చి వేచి చూస్తున్నప్పుడు శ్రీరాముల వారు అమాంతంగా వచ్చి ఆయన్ను ఆలింగనం చేసుకోవడం, అలా ఆయన లీనమైపోవడం, ఆ తర్వాత ఒక చిన్న పసిపాప వలె స్వామివారి పాదాల వద్ద అమాయకంగా ఆ ముఖం పెట్టి ఆయన ఆదేశం కొరకు వేచి చూడడం, ఆ సీన్స్ ని ఎలా పండించారో తెలుసా? నిజంగా ఇలాగే జరిగిందేమో అనిపించేలాగా ఆ సీక్వెన్స్ ని డెవలప్ చేశారు. అండ్ నేను ఒక విషయం చెప్తున్నాను, అలాంటి సీన్స్ కోకలలుగా డిజైన్ చేశారు డైరెక్టర్ ఓం రాజ్ గారు. ఆ ఎమోషన్స్, ఆ డైలాగ్స్, ఆ మ్యూజిక్ ని అన్ని ఆయనకు అనువుగా మార్చుకుని ఓవరాల్ గా ఒక మంచి మూవీని మనకు ఇచ్చారని నేను భావిస్తున్నాను. సో ఆ ఇన్నోసెన్స్, ఆ కోపం, ఆ ప్రేమ, ఆ బాధ, ఆ ఎదురుచూపు, ఇలా అన్ని ఎమోషన్స్ మన మనస్సుకి ఖచ్చితంగా హత్తుకుపోతాయి. దానికి తోడుగా ఆ మంత్రోచ్చారణ తెలుసుగా. డీటెయిలింగ్ నెంబర్ 6, ఈ పిక్ లో ఆ పడవ కాలిపోతున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. అండ్ దానికి కారణం ఎవరో కూడా మనం మన ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ ఈ వీడియోలో కూడా అది క్లియర్ గా మనకు చూపించారు. దానికి కారణం మన ఆంజనేయ స్వామి వారు అని. సో అది లంకా దహనం సమయంలో జరుగుతుంది అని మీకు క్లియర్ గా తెలుసు. బట్ ఇదే వీడియోలో ఒక పెద్ద ఎంట్రన్స్ గేట్ ముఖద్వారంలో చూపిస్తున్నారు. సో అది బద్దలు కొట్టుకుని ఆబ్వియస్ గా వానర సైన్యం లోనికి వెళ్తుంది. అయితే ఆ ఎంట్రన్స్ లోపల గ్రేట్ డిజైన్ ఉన్నట్లుగా అండ్ ఆ సిటీ లోపల రివర్ ఫ్లో అవుతుంది, అందులో ఆ పెద్ద పెద్ద షిప్స్ డైరెక్ట్ గా రావణుడి సభ దగ్గరకు ప్రయాణించవచ్చు అని, లోపల ఇలాంటి షిప్ రూట్స్ ఉన్నాయని మనకు క్లియర్ గా చూపిస్తున్నారు. అండ్ ఈ ప్లేస్ మేబీ వాళ్ళ హార్బర్ ఏరియా అయి ఉండొచ్చు, అందుకే మనకు షిప్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. డీటెయిలింగ్ నెంబర్ 7, ఈ సీన్ లో సీతమ్మ వారు చూసేది ఆంజనేయ స్వామి వారిని. సో ఆ పిక్ ని మనకు ట్రైలర్ లో క్లియర్ గా చూపించారు. అండ్ ఇక్కడ వాళ్ళ మీదకు సుగ్రీవుడు యుద్ధానికి పోయే ముందు సాక్షాత్తు శ్రీరాములు వారే వీర తిలకాన్ని దిద్ది పంపిస్తున్నారు. అంటే భయపడిన సుగ్రీవుడికి ధైర్యం చెప్పి యుద్ధానికి పంపిస్తున్నారు. అండ్ ఇక్కడ సైన్యం చూశారుగా, కనుచూపు మేరలో మొత్తం సైన్యమే ఒక్క సైగ కోసం రెడీగా ఉన్నారు. సైగ చేస్తే అండ్ ఈ సీన్ లో లక్ష్మణుడు మేబీ మేఘనాథుడితో యుద్ధం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అంటే క్లియర్ గా తెలియదు ఎవరితో యుద్ధం చేస్తున్నారో, బట్ డీప్ వాటర్ లోకి తీసుకువెళ్లి మరి అతనితో యుద్ధం చేస్తున్నారు. అండ్ థింక్ అబౌట్ దేర్ బ్రీతింగ్ కెపాసిటీ, అంటే డీప్ వాటర్ లో కూడా దే ఆర్. అండ్ బ్యూటిఫుల్ గా వాటర్ ఏరియాని చూపిస్తున్నారు, అంటే లైట్స్ లేకుండా మొక్కలు మెరవడం వలన లైట్నింగ్ వస్తుంది అని మనకు చూపిస్తున్నారు. ఆ థాట్స్ కూల్ కదా. అండ్ ఈ పిక్ లో కోట చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు, వాటి మీద ఉన్న డిజైన్స్ కి గోల్డ్ తో పెయింట్ వేసినట్టుగా మనకు క్లియర్ గా చూపిస్తున్నారు. అఫ్ కోర్స్ అది గోల్డ్ పెయింట్ కాకపోవచ్చు, మేబీ గోల్డే అక్కడ అమర్చి ఉంటారు. సో ఓవరాల్ గా సాంగ్ ఎలా ఉంది అండ్ మన వీడియో ఎలా ఉంది, అండ్ వీడియో నచ్చితే లైక్ తో పాటు షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.